ఇప్పుడు ఈ గింజలు మనకి తినాలంటే కాల్చుకోవాలి. డ్రైగా తినడానికి చాలా బాగుంటాయంట. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఒలుచుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా వైట్ వేయం తీయక్కర్లేదు అంటున్నారు, అవి పోతాయంట. గింజలు ఇందులో వేసుకుని సరిపోతాయి అందరికి చేసేయండి. దాంట్లో సరిపోదు మళ్ళీ సెకండ్ టైం చేయొచ్చు. దీని మీద మూత పెట్టాలి అంతే. సో ఈ వైట్ పొట్టు తీయక్కర్లేదు. తినేటప్పుడు మూత పెట్టాలి. ఈ మూత పెట్టేగా ఈ పేస్తాయి కదా, ఒక పావు గంటలో పది నిమిషాల్లో ఒక పది నిమిషాలు ఉంచాలండి. ఉంచాలి. అవి పేలేటప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక కలపాలి. ఒకసారి ఒక కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టాలి. ఆ మూత పెట్టాక మనం పై కిందకి వస్తాయి కదా, ఇప్పుడు ఉడికిపోయిందేమో చూసుకుంటే సరిపోతుంది. సో పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మనం. చూసుకోవచ్చు. సో ఇంతే హై పెట్టాలి, తక్కువ పెట్టాలంటారా? కొంచెం కొంచెం తక్కువ పెడదాం. సో ఇది ఒక 5 మినిట్స్ అయింది. సో మళ్ళీ మూత పెట్టేసి చూసుకోవాలి. మూత వేసి రెండు వైపులా కాలిందా లేదా, మొత్తం కాలిందా లేదా చూసుకుంటే ఇది ఉడికిపోయినట్టే. బంద్ చేసుకో. ఓపెన్ చేస్తుంది. సో ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తున్నారు. ఉడికిపోయింది. ఏ మెత్తగా, ఇట్లా మెత్తగా ఉడికింది. అక్క టోటల్ గా 15 మినిట్స్ అక్క. 15 మినిట్స్ కొంచెం మంచిగా సాఫ్ట్ పైన ఈ పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొర వస్తుంది. సో ఆ పొట్టు తీసుకొని తినాలి. సో సింపుల్ గా అయిపోయింది. ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్ పెక్కలో ఇప్పుడు మనం 2 రోజులు ఉంచుకున్నా ఇలా ట్రై చేసుకుని తినొచ్చు. పొయ్యి మీద పెట్టుకుని లేదంటే కూర అయినా వండుకోవచ్చు. కర్రీ కావాలంటే చేసుకోవచ్చు. మనకి ఏం కావాలన్నా పిజ్జలో పెట్టుకున్నారనుకో, మీరు వారం రోజుల పోయకైనా వండుకోవచ్చు. ఒకవేళ ఇలా బయట ఉంటే మాత్రం 2 రోజుల తర్వాత గట్టిగా అయిపోతాయి. కొంచెం ఆరిపోతాయని వారం రోజులు అయినా అలాగే ఉంటాయి. అమ్మ ఎక్కడ ఫ్రిడ్జ్ లో అయితే బాగానే ఉంటది, బాగానే ఉంటాయి. సో అప్పటికప్పుడు అయితే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ గా ఉంటుంది కూర. మనకి ఏదో అప్పటికప్పుడు వండుకున్న కూరలాగా ఏదైనా ఏదైనా పెసగా వండుకున్నది ఫ్రెష్ గా ఉంటది. అవునవును. అంతే అంతే.